హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేశారా లేదా దానిలో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం మనిషి మెదడులో ఉండే ఏడు ఎముకలు అదే విధంగా ఏ జీవిలో ఉంటాయి మనిషిలో మనిషి మెదడులో ఉండే ఏడు ఎముకలు ఇదే విధంగా ఏ జీవిలో ఉంటాయి ఆప్షన్ వన్ జిరాఫీలో జిరాఫీ నెక్స్ట్ కణంలోని జీవ పదార్థం అనేది ఒక విజాతీయ పదార్థం దీనిలో ఆన్సర్ దీనిలో ఏంటంటే ఆహార పదార్థాలు అనేవి ఉంటాయి విసర్జక పదార్థాలు కూడా ఉంటాయి విసర్జన పదార్థాలు ఉంటాయి అదేవిధంగా ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ వాయువులు కూడా కలిసి ఉంటాయి రైబోజోమ్లు హార్మోన్లు విటమిన్లు కూడా ఉంటాయి దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ఉత్తర కాశ్మీర్లోని ఉరి తంగ్ తంగదర్ ఉరి ఇంకా తంగదర్ అనేటటువంటి పట్టణాలలో భూకంపం సంభవించింది ఎప్పుడు ఆప్షన్ టూ రెండు వేల ఐదవ సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీన నెక్స్ట్ మానవ శరీరపు ద్రవ్యరాశిలో అత్యధిక భాగాన్ని ఆక్రమించే లోహం ఏమిటి ఆప్షన్ త్రీ కాల్షియం ఓకే హ్యూమన్ బాడీలో మానవ శరీరంలో కాల్షియం అనేది దాదాపుగా తొంభై తొమ్మిది శాతం వరకు కూడా ఉంటుంది నెక్స్ట్ వన్ ఒక సూది అయస్కాంతంలో ఏ ధ్రువం వైపుకైనా కూడా ఆకర్షించబడుతుంది కానీ ఒక దండ అయస్కాంతం మరొక దండ అయస్కాంతంలోని ఒక దిశ వైపే ఆకర్షించబడుతుంది అయితే దీనికి కారణం ఏమిటి దీనికి కారణం ఏంటంటే సూదికి ధృవాలు అనేవి ఉండవు అయస్కాంతానికి ధ్రువాలు అనేవి ఉండ ఉంటాయి దండ అయస్కాంతానికి నెక్స్ట్ ఈస్ట్ కణాలలో భవనం గమనించాలంటే నీటిలో ఈస్ట్ కణాలను కనీసం ఇన్ని రోజుల పాటు ఉంచాలి ఆప్షన్ వన్ ఒక రోజు పాటు ఉంచాలి నెక్స్ట్ పెట్రోలియంకు గల గొప్ప వ్యాపార ప్రాముఖ్యత వల్ల దీనిని ఇలా కూడా పిలుస్తారు ఆన్సర్ దీన్ని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు పెట్రోలియంకు పెట్రోలియాన్ని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వినాయక చవితి పండగల సమయంలో సాధారణంగా దీనితో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది అది వేటితో తయారు చేసిన ఆప్షన్ టూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వీటితో తయారు చేసినటువంటి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని అనేది కలుగుతుంది నెక్స్ట్ వన్ రాణి సాయి అన్నం తింటూ తెల్ల దళసరి కాగితంపై పడేశారు తెల్ల దళసరి కాగితంపై పడేశారు వెంటనే ఆ కాగితంను నీటితో కడిగారు కాగితంపై కాగితంపై అన్సర్ వచ్చేసి ముదురు ఎరుపు రంగు మచ్చ అనేది ఏర్పడుతుంది ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ కాగితపు కప్ను ఉపయోగించి కూడా నీటిని మరిగించగలిగ మరిగించగలగడానికి కారణమైంది ఏమిటి కారణమైంది ఏంటంటే ఆప్షన్ త్రీ జ్వలన ఉష్ణము నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి దీనిలో కణద్రవం ఒక విజాతి పదార్థం సరి అయినటువంటిది నెక్స్ట్ కణద్రవం కేంద్రానికి మధ్యన ఉంటుంది అనేది సరికాదు దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి ఇదిలో ఫస్ట్ కాలి కడుపుతో అరటి పండును తినకూడదు అనేది ఇదేంటంటే సరి అయినటువంటిది నెక్స్ట్ అరటి పండులో ఎక్కువగా ఉండేటటువంటి మాంసకృతులు జీర్ణమయ్యేందుకు ఇబ్బంది పెడతాయి ఇది సరికాదు దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ఆకులో పిండి పదార్థాన్ని నిర్ధారించేందుకు అనువైనటువంటి ప్రయోగం అయోడిన్ పరీక్ష అయితే ఈ పరీక్షలో కష్టమైనటువంటి అంశం ఏమిటి అయోడిన్ పరీక్షలో కష్టమైనటువంటి అంశం ఏంటంటే ఆకును వేడి నీళ్ళలో లేదా ఆల్కహాల్లో వేడి చేయడం నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి అద్దాల మధ్య అద్దాల మధ్య కోణం తొంభై డిగ్రీలు ఉండేలా అమర్చినట్లయితే మూడు ప్రతిబింబాలు కనిపిస్తాయి ఇది సరి అయినటువంటిది అదేవిధంగా అద్దాలను నూట ఎనభై డిగ్రీల కోణంతో అమర్చినప్పుడు ప్రతిబింబాలనేవి ఏర్పడవు అనేది సరికాదు కాబట్టి ఇది నాన్సర్ ఆప్షన్ టూ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ రాధా ఒక టేబుల్ను సారీ రాధా ఒక బెలూన్ను తీసుకుని గాలి ఊది వెలుగుతున్నటువంటి కొవ్వొత్తికి కొంత దూరంలో వేడి తగిలేలా ఉంచింది ఇందులో జరిగే మార్పులు ఏమిటి దీనిలో జరిగేటటువంటి మార్పులు ఏంటంటే బెలూన్ బెలూన్లోని గాలి అనేది వ్యాకోచిస్తుంది అదేవిధంగా బెలూన్ ముడి విప్పితే గాలి నెమ్మదిగా బయటకు వస్తుంది ఇవి రెండు కూడా జరిగేటటువంటి మార్పులు నెక్స్ట్ క్వశ్చన్ కనకవచం యొక్క విధి ఏమిటి కణ కవచం యొక్క విధి ఏంటంటే కణానికి బలాన్ని ఇస్తుంది కణానికి గట్టిదనాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఒక వస్తువు ఆక్రమించినటువంటి మూడు దిశలలో కొలతని ఏమంటారు ఆల్సో కొలతని ఘన పరిమాణమని అంటారు నెక్స్ట్ స్టాప్ వాచ్ను దీనికోసం ఉపయోగిస్తారు స్టాప్ వాచ్ను ఇది రెండు సందర్భాల మధ్య కాలాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ కింది వాటిలో ప్రక్రియ నైపుణ్యాలను ఎంచుకోండి ప్రక్రియ నైపుణ్యాలు ఏంటంటే నిర్ధారించడం కొలవడం ఇంకా వర్గీకరించడం ఇవి నైపుణ్యాలు ప్రక్రియ నైపుణ్యాలు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కాంతికి సంబంధించి అసత్యమైనటువంటి విషయాలని గుర్తించండి అసత్యమైనటువంటి విషయాలు చూద్దాము కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు శోషణమనేది అనేది చెందుతుంది ఇది సరికాదు అదేవిధంగా కాంతి వేరు వేరు మాధ్యమాలలో వేరు వేగాలతో వేరే వేరే వేగాలతో ప్రయాణించదు అనేది సరికాదు నెక్స్ట్ కాంతి మార్గంలో అపారదర్శకాలు అడ్డు ఉన్నప్పుడు నీడలు అనేవి ఏర్పడతాయి ఇది సరైనదే నెక్స్ట్ కాంతి ఎల్లప్పుడూ రుజు మార్గంలో ప్రయాణిస్తుంది ఇది సరి అయినటువంటివి టూ ఆప్షన్స్ సరి అయినటువంటివి కాబట్టి ఇది నాన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ దేని వ్యాపన రేటు అధికం దేని యొక్క వ్యాపన రేటు అధికం ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ వాయువు యొక్క వ్యాపన రేటు అనేది అధికం నెక్స్ట్ ఏ సందర్భంలో విద్యుత్ ప్రవహిస్తుంది ఆన్సర్ బల్బు మాడని మూసినటువంటి బల్బు మాడని మూసిన విద్యుత్ వలయం అనే ఈ సందర్భంలో విద్యుత్ అనేది ప్రవహిస్తుంది నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి చూద్దాము ఘర్షణ బలం అనేది తలాల గరుకుతనంపై ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఘర్షణ బలం అనేది స్పర్శ తలముపై ఆధారపడి ఉంటుంది అనేది సరికాదు నెక్స్ట్ ఘర్షణ బలం అనేది అభిలంబ బలముపై ఆధారపడి ఉంటుంది ఓకే ఈ టూ ఆప్షన్స్ కూడా సరి అయినటువంటివి దీని ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి దీనిలో ఫస్ట్ ఎండుగడ్డి నీటిలో నానపెట్టడం ద్వారా ప్రోటోజోవాను వర్ధనం చేయవచ్చు ఇది సరి అయినటువంటిది నెక్స్ట్ మైక్రో ఆర్థ్రోపుడాలు కీళ్ళు గల కాళ్ళు ఉన్నటువంటి జీవులు మైక్రో ఆర్థ్రోపోడాలు కీళ్ళు ఉన్నటువంటి కాళ్ళున్న జంతువులు ఇవి రెండు కూడా సరి అయినటువంటి ఆప్షన్స్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి దీనిలో ఏంటంటే ఒక వస్తువు వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చడమే ఉష్ణోగ్రత సరైనది నెక్స్ట్ చేతితో తాకడం ద్వారా వేరే వేరేటటువంటి ప్రాంతాలలో వేరువేరు ప్రాంతాలలో వెచ్చే ధనాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలం సరికాదు దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఈ క్రింద కొన్ని వ్యాధులు వాటికి సంబంధించి టీకాలు జతలుగా ఇవ్వబడ్డాయి వాటిలో అసత్యమైనటువంటి వాటిని మనం ఇక్కడ గమనించడం చూద్దాము దీంట్లో క్షయ బీసీజీ టీకాను నెక్స్ట్ మసు మసూచి వెరిసెల్లా అదేవిధంగా తట్టు ఆర్ఎంఎం అనే టీకా నెక్స్ట్ పోలియో ఓపీవి అనేది ఇదేంటంటే అసత్యమైనటువంటిది సరికాదు దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ సంతులిత ఆహారంలో ఈ కింది జాబితాలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం లేనివి ఏమిటి ఖచ్చితంగా ఉండవలసిన అవసరం లేనటువంటివి అవేంటంటే చక్కెరలు ఇంకా ఆమ్లాలు అనేవి ఖచ్చితంగా అవసరం లేనటువంటివి సంతులిత ఆహారంలో ప్రోటీన్లు విటమిన్లు క్రొవ్వులు అనేవి అవసరం దీని ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ గుడ్లు పెట్టే జంతువులలో గుడ్లు పెట్టే జంతువులలో వినడంలో కీలక పాత్ర వహించేది లోపలి చెవి సరైనది నెక్స్ట్ బాహ్య చెవి మరియు మధ్య చెవి అనేది ఉండదు ఇది సరికాదు నెక్స్ట్ క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో ఈ వృక్షాలను కాపాడుకునేందుకు ఉద్యమం జరిగింది ఆన్సర్ అది ఏ వృక్షాలను కాపాడుకునేందుకు ఆన్సర్ ఖజారి వృక్షాలు ఖజారి వృక్షాలను కాపాడేందుకు ఉద్యమం అనేది జరిగింది అమృతాదేవి నాయకత్వంలో నెక్స్ట్ అధిక పరిమాణంలో విద్యుత్ తీగల గుండా ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు దెబ్బ తినకుండా రక్షించేదేమిటి ఆన్సర్ విద్యుత్ ఫ్యూజ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఇంతవరకు లిబియా లిబియా అనేటటువంటి ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది ఆప్షన్ త్రీ యాభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా నెక్స్ట్ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో సరి అయినటువంటివి ఏంటో మనం గమనించడము భావన పాదరసం అనేది లోహం కాదు ఇది సరికాదు అదేవిధంగా లోహాలు ధ్వని తాంతవత ద్యుతి చూపుతాయి ఇది సరి అయినటువంటిది దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రధనుస్సు ఏర్పడడానికి కారణమయ్యేదేమిటి ఏమిటి ఇంద్రధనుస్సు ఏర్పడడానికి కారణమయ్యేది ఏంటంటే గాలిలోని నీటి బిందువులు నెక్స్ట్ క్వశ్చన్ ఒక స్టీల్ పల్లెమును చెంచాతో మోదినప్పుడు ఒక స్టీల్ పల్లెమును చెంచాతో మోదినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ చూద్దాం శబ్దము ఉత్పత్తి అవుతుంది సరైనదే నెక్స్ట్ ఇక్కడ చెంచా నుండి శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది ఇది కూడా సరైనదే నెక్స్ట్ ఇక్కడ పల్లెము నుంచి కూడా శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది ఇది కూడా సరైనదే ఇది ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు అసమచలంలో ఉంటే అది దేనిని పొందే అవకాశం ఉంటుంది ఆన్సర్ అది త్వరణంను పొందే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చెవిలోకి చేరినటువంటి ధ్వని కంపనాలను కర్ణ బేరింగ్ ఆన్సర్ కర్ణబేరీ అనేది కంపనాల సంఖ్య ముప్పై నుంచి అరవై రెట్లు పెంచబడతాయి నెక్స్ట్ క్వశ్చన్ గోపి విశాఖపట్నం ఎండలో గోపి విశాఖపట్నం ఎండలో గడపటం కష్టమని అన్నాడు దీనికి ఈ కింది కారణాలలో ఏమై ఉండవచ్చు ఆన్సర్ గాలిలో ఆర్ద్రత అనేది ఎక్కువగా ఉండవచ్చు చెమ ఎక్కువ చెమట వల్ల కూడా ఇలా అనవచ్చు అదేవిధంగా విశాఖపట్నంలో సముద్రం ఉండటం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ రాజు ఎండుగడ్డిని నీటిలో మూడు రోజులు నానబెట్టి ఆ తర్వాత దానిని సూక్ష్మదర్శిని ఉపయోగించి పరిశోధన చేస్తున్నాడు బహుశా అతడు ఆన్సర్ బహుశా అతడు ప్రోటోజోవన్లను ప్రోటోజోవన్లను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఇలా చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ ఒక మైలు ఇన్ని కిలోమీటర్లకు సమానం ఒక మైలు అనేది ఇది ఆప్షన్ ఫోర్ ఒకటి పాయింట్ ఆరు ఒకటి కిలోమీటర్లకు సమానం నెక్స్ట్ క్వశ్చన్ బాల్ బేరింగ్ సూత్రం ఈ ఘర్షణ కారణంపై ఆధారపడి పనిచేస్తుంది ఆప్షన్ ఫోర్ దొర్లుడు ఘర్షణ అనే రకంపై ఆధారపడి పనిచేస్తుంది నెక్స్ట్ ముస్తఫా తమ ఊరిలోని వివిధ పంట పొలాలు మరియు అవి పండిస్తున్నటువంటి వివిధ రకాల పంటల శాతాన్ని పై చిత్రంలో రూపొందించాడు అతడు పై సమాచారం నుంచి ఏ ప్రక్రియ నైపుణ్యాన్ని ఉపయోగించాడో గుర్తించండి ఆప్షన్ త్రీ దత్తాంశాలను విశ్లేషించారు నెక్స్ట్ వన్ పాఠ్యపుస్తకంలో ఉదాహరించినటువంటి పాలపొడి ప్యాకెట్ను పరిశీలించినప్పుడు అందులో కనిపించేవి ఆప్షన్ ఫోర్ ప్రోటీన్లు షుగర్ కొవ్వుల శాతం తగ్గే క్రమంలో అమర్చడం అదేవిధంగా కొవ్వులు నెక్స్ట్ కార్బోహైడ్రేట్లు అన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఆహారంపై ఏర్పడే బూజు నాచు వరుసగా ఈ రకమైనటువంటి సూక్ష్మజీవులకు ఉదాహరణ ఆన్సర్ ఇవి ఆప్షన్ ఫోర్ శిలీంధ్రాలు శిలీంధ్రాలు శిలీంధ్రాలకు ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ కింది జతలలో తప్పుగా ఇవ్వబడినటువంటి జతలను గుర్తించండి చూద్దాము ఘటం విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మార్పు అనేది సరికాదు నెక్స్ట్ వలయం విద్యుత్ ప్రవాహం పూర్తి కావటం నెక్స్ట్ ఫ్యూజ్ రక్షణ పరికరం నెక్స్ట్ ఎంసీబీ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ మట్టిలో పెద్ద పెద్ద రేణువులు సన్నటి రేణువులు సమపాలలో ఉన్నట్లయితే ఆ మట్టిని ఎలా పిలుస్తారు ఆ మట్టిని లోమ్ లోమ్ నేలలు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సాధారణం సాధారణ ధ్వని తీవ్రత ఎన్ని డెసిబిల్స్కు మించితే ఎన్ని డెసిబిల్స్కు మించితే అది మా మనుషులకు భౌతిక బాధను కలుగజేస్తుంది ఆప్షన్ ఫోర్ ఎనభై డిసిబల్స్ పెరిగితే మనుషులకు భౌతిక బాధను కలుగజేస్తుంది నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి చూద్దాము దీంట్లో కండరాలు ఎముకలను కదిలిస్తాయి సరైనది నెక్స్ట్ రెండు కండరాలను కలపడానికి ఉండేటటువంటి ప్రత్యేకమైన తంతువులను లిగమెంట్లు అని అంటారు ఇది సరికాదు దాని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ కింది వాటిలో క్షేత్ర బలాలలో ఒకటి కానటువంటిది ఏమిటి ఆన్సర్ తన్యతా బలం అనేది క్షేత్ర బలాలలో ఒకటి కాదు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో